క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియమాత పూజిత మాసం అక్టోబర్లో ఈనాటి ధ్యానాంశము మరియమాత పుణ్యక్షేత్రాలు భక్తి ప్రదర్శనలు. కథోలిక విశ్వాసులకు మరియమాత పట్ల భక్తి అధికం. దీనికి ముఖ్య కారణం ప్రధానంగా ఆమె దర్శనాలు మరియు ఆ తల్లి పేరట వెలిసిన పుణ్యక్షేత్రాలని చెప్పుకోవచ్చు. భక్తుల యొక్క భావన ప్రకారము ఈ పుణ్యక్షేత్రాలు మూడు రకాలు. మొదటిగా మరియమాత చిత్రపటముతో నెలకొల్పినవి, రెండవదిగా మరియమాత దర్శనమిచ్చిన చోట్ల వెలసినవి, ఇక మూడవదిగా మరియమాత దర్శనమిచ్చిన స్థలాల పేరిట వెలసినవి. మొదటిగా చిత్రపటముతో వెలసిన పుణ్యక్షేత్రాలు. మరియమాత చిత్రపటాల ద్వారా, స్వరూప విగ్రహాల ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. బ్లాక్ మడోనా అనే మరియమాత స్వరూపము ద్వారా ఐరోపా దేశాల్లో ఎన్నో అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. సువార్తికారుడు పునీత లూకా గారు స్వయముగా చిత్రీకరించిన సహాయమాత చిత్రపటము ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి కూడాను. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులుగాంచిన సహాయమాత పుణ్యక్షేత్రాలన్నీ ఆ తల్లి చిత్రపట ప్రతిష్టాపనతో నెలకొల్పినవే. నవదిన ప్రార్థనలతో, దీక్షతో వేలాది మంది భక్తులు ఆ చిత్రపటాలను దర్శించి ప్రార్థించి ఎన్నో వరాలను పొందుతూ ఉన్నారు. క్యూబాలోని కోప్రే అనే చోట ఒక స్వరూపము సముద్రంలో తేలుతూ వచ్చింది. 1601వ సంవత్సరంలో దానిని కనుగొని భద్రపరిచారు. ఆనాటి నుండి ఆ స్వరూపము అద్భుతాలు చేసే స్వరూపముగా పేర్కొనబడింది. మన దేశంలో సహాయమాత పేరిట వెలసిన పుణ్యక్షేత్రాలలో మాత్రమే సహాయమాత చిత్రపటంతో నెలకొల్పారు దర్శనమిచ్చిన చోట్ల వెలసిన పుణ్యక్షేత్రాలు. మరియమాత ఎన్నో చోట్ల ఎన్నోసార్లు దర్శనమిచ్చారు. ఆ ప్రాంతాల్లో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. వాటిలో అధిక ప్రాధాన్యత ప్రాచుర్యం పొందిన మూడు ప్రధాన పుణ్యక్షేత్రాలను గురించి తెలుసుకుందాం. మొదటిగా భారతదేశంలోని వెలంగిని పుణ్యక్షేత్రము, రెండవదిగా ఫ్రాన్సు దేశంలోని లూర్దు పుణ్యక్షేత్రము, మూడవదిగా పోర్చుగల్ దేశంలోని ఫాతిమా పుణ్యక్షేత్రము. ఈ మూడు చోట్ల మరియ తల్లి దర్శనం ఎలా సంభవించింది, ఆ తల్లి యొక్క దర్శన సందేశాలు ఏమిటి అని వివరముగా తదుపరి భాగం తెలుసుకుందాం.